యేసు క్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క పర్యాయం ఈ పరిశుద్ధ వారంలో మీ అందరితో దేవుని వాక్యం పంచుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. అందరూ ప్రార్థన చేస్తున్నారు కదూ, భక్తి ఆచారం కాకూడదు, భక్తి ఆచరణ కావాలి. మనం చేసే ప్రతి భక్తి కార్యాలు కూడా మనల్ని ప్రభువుకి సమీపస్తులుగా చేయాలి. అలవాటు కొద్దో ఆచారం కొద్దో చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. కనుక భక్తి చేస్తున్న ప్రతి వారము కూడా దాని శక్తిని ఆశ్రయించిన వారంగా వీటిని చేసేవారిగా ఉండాలి. మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా మనను ప్రభువుకి సమీపస్తులుగా చేయాలి. ఆయన బాగా ఎరుగునట్లుగా మనం ఉండాలి. ఆయన గురించి మనం బాగా ఎరుగునట్లుగా మన భక్తి, మన ప్రార్థన మనకు ఉపకరించినప్పుడే మన భక్తి యొక్క ఫలాన్ని, సారాన్ని మనం పొందగలుగుతాం. నా మాటలు అర్థమవుతున్నాయి కదూ. ఈ మంచి సమయంలో, ఈ పరిశుద్ధ వారములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం అందరం కూడా ఈ సత్యాలను గమనించాలి. సరే, ఈ దినమందు ప్రభు అని యేసుక్రీస్తు ఆయన సంచరించిన ప్రదేశాలలో ఆయన మాట్లాడినటువంటి మాటల ఆధారంగా, ఆయన చెప్పిన సందేశాల ఆధారంగా ప్రభు మనకు చెప్తున్న సందేశాలు ఏంటో మనం తెలుసుకుంటున్నాం. గత దినాలలో ప్రభు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి వాటిని ఒక్కొక్కటిగా మీ ముందుంచాను. అయితే ఈ దినమందు జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటిగా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 12 అధ్యాయంలో ఈ ప్రారంభాన్ని మనం చూస్తాం. పరిసయ్యులైనటువంటి వారు యేసు ప్రభుని ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నప్పుడు వారి ఉద్దేశం జరిగిన దేవుడు శాస్త్రులు, పరిసయ్యులను గురించి వారు చేసిన ప్రక్రియలను బట్టి, క్రియలను బట్టి వారికి ఏ కీడు సంభవిస్తుందో, వారి పట్ల దేవుడు ఎలా స్పందించాడో వ్రాస్తూ మాట్లాడాడు. ఆ తరువాత అవిశ్వాస సంబంధమైన జీవితానికి వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటో యేసు ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, క్రీస్తు యేసు రెండవ రాకడను గురించి మాట్లాడాడు. మనం సిలువ ధ్యానాలను ధ్యానం చేస్తున్నాం. ఈ హోలీ వీక్ అంటే అంతా సిలువ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, సిలువ మీద ఆధారపడి ఉంటుంది, అందులో వాస్తవమే. కానీ యేసు ప్రభు సిలువ మరణానికి వెళ్లే ముందు, యేసు ప్రభు సిలువ మరణం తథ్యమని తెలిసినటువంటి ఆయన, ఆయన మాటల యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుని రాజ్యమును గురించిన ప్రాధాన్యత ఎక్కువ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మనం ఎప్పుడూ కూడా ఈరోజు జరిగే క్రియను గురించి ఆలోచన చేస్తాం, కానీ ప్రభు మన గమ్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు కూడా భక్తిని చేస్తున్న మనము ఈరోజు వరకే పరిమితం కాదు. మన భక్తి దేవుని రాజ్యానికి మనం నడిపించేదిగా ఉండాలి. మన ప్రవర్తన అట్రీతిగా మలుచుకోవడానికే ఈ ప్రయత్నాలు, ఈ యొక్క ఆలోచనలు, ఈ ప్రార్థనలు. కనుక ప్రభు అని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతట్లో కూడా ప్రభు అని యేసుక్రీస్తు రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ఆ సూచనలు ఏంటో తెలియజేశాడు. అలాగే ఇదే 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రాకడ వచ్చే సమయానికి ముందు ప్రజలు ఎలా ఉంటారో తెలియజేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాడు ప్రభు అంటే, ఈ సూచనలు ప్రజల యొక్క స్థితి, జీవన విధానాన్ని గురించి చెప్పటం ద్వారా వారు తమను తాము సిద్ధపరచుకొని క్రీస్తు రాకడకు సిద్ధపడి ఆయన రాజ్య వారసులుగా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. కనుక మనందరి ప్రార్థన చేసినా, సభలకు వెళ్ళినా, మందిరాలకు వెళ్ళినా మన ఉద్దేశం ఒక్కటే కావాలి, మనం దేవుని రాజ్య నివాసులముగా చేయబడాలి. దేవుని రాజ్యానికి హక్కుదారులముగా, వారసులముగా అందులో ప్రవేశిస్తామనే నిశ్చయత మనం కలిగి ఉన్నప్పుడే మనము నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందిన వారంగా మనం ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ దినమందు జరిగిన సంఘటనలో ప్రభు అని యేసుక్రీస్తు మరి 2 ఉపమానాలు చెప్పాడు. అందులో మొదటిది 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానం, ద పారబుల్ ఆఫ్ 10 వర్జిన్స్. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు 10 తలాంతులను గురించినటువంటి ఉపమానాన్ని గురించి రాశాడు, ద పారబుల్ ఆఫ్ టాలెంట్స్. 2 ఉపమానాలు చెప్పాడు. మొదటిది 10 మంది కన్యకల గురించి, రెండవదిగా తలాంతుల గురించి ఉపమానాన్ని ఇక్కడ చెప్పాడు.
దానికి ముందేమో దేవుని రాజ్యంలో మనము చేరాలంటే ఆ సూచనలు గమనించి సిద్ధపడాలి అనే సందేశాలని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ నాలుగు కూడా క్లుప్తంగా ఒక్కొక్కటి మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతున్నాను. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించుచు వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రభు యేసుక్రీస్తు శిష్యుల చేత ప్రశ్నించబడ్డాడు. శిష్యులందరూ కూడా అబ్బురు పడిపోతూ ఈ మందిరం చూడండి, దాని వైభవం చూడండి, ఎంత అందంగా ఉందో, ఎంత ప్రభావవంతంగా ఉందో అని మాట్లాడుతుండే యేసు ప్రభు అన్నాడు, ఈ మందిరము రాతి మీద రాయి నిలవనట్టు రోజు రాబోతుంది. యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్న ఉద్దేశం వేరు, తనను గురించి మాట్లాడుకుంటున్నాడు. కానీ ఇక్కడున్నటువంటి శిష్యులు కానీ చూస్తున్న పరిచయులు కానీ మందిరాన్ని పడగొట్టబోతున్నాడు అని యేసు ప్రభు మీద దేవదూషణ నేరారోపణ చేయడానికి వారు ప్రణాళికలు రచించిన వారు రచిస్తూనే ఉన్నారు. కానీ ప్రభు అని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆ యుగ సమాప్తికి దీనికి సూచనలు ఏమిటో చెబుతూ వచ్చాడు. ఏమిటన్నాడు ఇక్కడ, రాజ్యము మీదకి రాజ్యము, జనముల మీదకి జనము, యుద్ధముల గురించిన సమాచారములు, కరువులు, భూకంపాలు, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవే సూచనలు అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ సూచనలు చెప్పాడు. అంటే యేసు ప్రభు జీవించిన కాలములో 2000 సంవత్సరాల క్రితము గనుక అప్పుడున్నటువంటి పరిస్థితులే అలా ఉన్నాయి అనుకుంటే, మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ప్రభు యొక్క రాకడకు ఎంత సమీపంగా ఉన్నామో మనకు అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాడు, కానీ ఇప్పుడు ప్రతిరోజు యుద్ధ వార్తలు వింటున్నాం, ప్రతిరోజు అక్రమం గురించిన మాటలు వింటున్నాం. 80 సంవత్సరాల వృద్ధురాలి మీద అత్యాచారం చేసిన యవనస్తుడు అని పేపర్లో వార్త చదివితే హృదయం కలవరంతో కలిచి వేస్తుంది. కారణం, మనుషుల్లో వివేకం నశిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, అనేకులు ఒకరి మీద ఒకరు దౌర్జన్యం, బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా బలహీనలు కృంగదీస్తున్న పరిస్థితులు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? క్రీస్తు యేసు 2వ రాకడను సూచిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారములో ప్రార్థనలు చేస్తూ ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఆనందిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు రాకడకు సమీపంగా ఉన్నామనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు అని యేసుక్రీస్తు తాను సిలువ మరణం పొందుతానని ఎరిగి ఉండి మనల్ని బట్టి శ్రద్ధ కలిగిన వాడిగా, నీవు దేవుని రాజ్యములోంచి తొలగిపోకూడదు అనే ఉద్దేశంతో ప్రభు ఈ సూచనలు నా రాకడకు ముందు ఎలా ఉంటుందో ప్రభు తెలియచేస్తున్నాడు. ఈరోజు జీవిస్తున్న నీవు ఈ జీవన గమనాన్ని కొనసాగిస్తున్న మనము, మన ముందున్నటువంటి ప్రతి కార్యం కూడా క్రీస్తు రాకడకు మనల్ని త్వరపెడుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకొని మార్పు చెంది ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వాడిగా నీవు ఉండాలని ప్రభు యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఆ దినాలు ఎలా ఉంటాయి అనేది కూడా యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెప్తున్న మాట మనం గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలా వస్తాడో ఆయన తెలియచేస్తూ, ఆయన వస్తాడు ఎలా వస్తాడని తెలియజేసిన అదే సందర్భంలో వచ్చే సందర్భంలో ప్రజలు ఎలా ఉంటారో కూడా తెలియజేశాడు. చూడండి దయచేసి 24వ అధ్యాయం 37వ వచనం, నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రలయమునకు ముందట దినములో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకయు ఉండును. ఇక్కడ నోవహు దినాలలో యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నోవహు దినాలలో ప్రజలందరూ కూడా నోవహు ద్వారా ప్రకటించబడినటువంటి సువార్తను విస్మరించి, నోవహు ద్వారా చెప్పబడిన హెచ్చరికలను విస్మరించి ఎవరి పనుల్లో వారు చాలా నిమగ్నమైపోయారు. పెండ్లి చేసుకునేవారు చేసుకున్నారు, పెండ్లికిచ్చుకున్నవారు పెండ్లికిచ్చుకున్నారు, భవనాలు కట్టేవారు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేశారు వ్యాపారం చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన సందేశానికి చెవినిచ్చిన వారు ఎవరూ లేరు.
ఈరోజు కూడా వాక్యాన్ని వింటున్న మనం ఈ సత్యం మన హృదయానికి అర్థమవుతుంది కదూ. ఎవరికి వారు వారి వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా నిమగ్నం అయిపోతున్నాం. మన సొంత ఇష్టాన్ని మన సొంత పనులను నెరవేర్చుకోవడానికి ఆసక్తిని కనుపరుస్తున్నాం. కానీ ప్రభువు మాట పట్ల మనకి శ్రద్ధ ఉందా? ప్రభువు చెప్పినటువంటి సిద్ధపాటును గురించిన హెచ్చరికల విషయమై మనం సిద్ధపడుతున్నామా? ఏమి సంపాదించాలి, ఎలా ఉండాలి, మన జీవితం ఎలా సౌకర్యవంతంగా చేసుకోవాలి, మన సుఖాన్ని కోరుకుంటూ మన శరీరేచ్ఛలను అభివృద్ధిపరచుకోవడానికి మన శరీరేచ్ఛలను సంతృప్తి పరచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అదే ప్రభు అంటున్నాడు, నోవహు దినములు ఎలాగున్నాయో అలాగే ఇప్పుడు ఉన్నాయి అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క రాకడ ముందు జరిగే సూచనలు ఇవే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న ఈ సమాజంలో ఎక్కడ చూసినా భవన నిర్మాణాలే, ఎక్కడ చూసినా వివాహాలే, ఎక్కడ చూసినా తమ ఇష్టానికి తమ హృదయాలను సంతోషపరచుకునే క్రియలే. ఇవన్నీ క్రీస్తు రాకడకు గుర్తులు. కనుక మనం చేయవలసింది ఏంటంటే సిద్ధపడే వారిగా ఉండాలి, వాటిని విసర్జించి ప్రభువును ప్రేమించే వారిగా ఉండాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు కలవరపట్టం కాదు, సంతోషించాలి. ఎందుకంటే కారణం, ప్రభు అని యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. ఎవరు మారు మనసు పొందుతారో, ఎవరు ఆయన రాకడకు సిద్ధపడి ఆయన కలిగిన వారిగా ఉంటారో, మనం ఆయనతో ఉంటామనే ఆనందం మనలో ఉండాలి. నశించిపోతున్న ఈ మానవాళి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని రాకడకు సిద్ధపడక వారి జీవితాల్లో తమ సొంత కార్యాలను నిమగ్నమైపోతున్న వారి కొరకు ప్రార్థించి వారు కూడా దేవుని రాజ్య వారసులుగా ఉన్నట్లుగా మనం వారిని సిద్ధపరచాలని ఈ సమయంలో మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు రాకడకు రెండు విధాలుగా మనం సిద్ధపడాలి. ఒకటి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. రెండవది, ఇతరులను దేవుని రాజ్యమునకు సిద్ధపరచాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ మొదటి భాగాన్ని మీ ముందుంచాను. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు రెండు ఉపమానాలు చెప్పాడు. ఇదే దినమం రెండు ఉపమానాల్లో మొదటి ఉపమానం మనం చూసినట్లయితే ఇక్కడ 10 మంది కన్యకలను గురించిన ఉపమానం యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-14 వచనాలు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉందని. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలోని వచనాలన్నీ మీ గృహాల్లో దయచేసి చదవండి. సమయం లేక ఈ వాక్యాలు నేను చదవలేకపోతున్నాను. కానీ ఇక్కడ 10 కన్యకులు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఇందులో ఎవరు చెడ్డవారు కాదు, ఎవరు తీసిపడేసే వ్యక్తులు కాదు, ఎవరు విశ్వాసం లేనివారు కాదు. కానీ 10 సిద్ధపరచబడ్డారు. వారికి సత్యం తెలియని వాళ్ళు కాదు, అందరికీ సత్యం తెలుసు. ఏమిటా సత్యం? పెండ్లి కుమారుణ్ణి మనం ఎదుర్కోవాలని. కానీ సత్యం ఎరిగిన ఆ 10 5 మాత్రమే దేవుని చేత బుద్ధి గలవారిగా, మిగిలిన 5 బుద్ధి లేని వారిగా ఎంపిక చేయబడ్డారు, లేదా వాళ్ళు పిలువబడ్డారు. కారణం ఏంటంటే సత్యం ఎరిగిన వాళ్ళు దానికి కావలసినటువంటి సిద్ధపాటును కలిగి ఉండి వారి దివిటీలో ఆరిపోకుండా కావలసిన వాటిని వారు సమకూర్చుకున్నారు. కానీ మిగిలిన 5 సత్యము తెలిసి వారికి కావలసిన వాటిని సమకూర్చుకోవడంలో విఫలమయ్యారు. ఈరోజు వాక్యం వింటున్న మనకి ప్రభు అని యేసుక్రీస్తు చెప్తున్న సందేశం ఏంటి తెలుసా? సత్యం తెలుసుకోవటం వేరు, ఆ సత్యము కొరకు ఎదురు చూస్తున్న మనము దానికి కావలసిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం వేరు. యుద్ధం వస్తుందని తెలుసుకొని భయపడటం కాదు, యుద్ధం వస్తుందని తెలుసుకున్నప్పుడు ఆ యుద్ధానికి సన్నద్ధులం కావాలి. మన జీవితాల్లో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు అని యేసుక్రీస్తు వస్తాడని అందరికీ తెలుసు. యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడతామంతా. యేసయ్య త్వరగా రావాలని కోరుకుంటాం, రాకడ సందేశాలు వినటానికి ఇష్టపడతాం. కానీ యేసు ప్రభు వస్తాడని తెలిసిన మనము ఎంతమంది సిద్ధపడుతున్నాం? ఎంతమంది మన దివిటీలు వెలుగుచున్న దివిటీలుగా ఉన్నాయి? దివిటీ వెలిగించుకోవడానికి కావలసిన వనరులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ప్రియ దేవుని బిడ్డలారు, చాలా మందికి యేసు ప్రభు అంటే ఇష్టమే, ఆయన రాజ్యం అంటే ఇష్టమే, కానీ ఆయన వాక్యములో అవగాహన లేదు. ప్రార్థించేవారిగా లేరు, ప్రభువుని ఆరాధించేవారిగా లేరు, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళలేరు, పరిశుద్ధులతో సహవాసం లేదు. ఇవన్నీ కూడా నీ దివిటీని వెలిగించినటువంటి నూనె. ఇక్కడ దివిటీలో నూనె ఉంది కాబట్టి ఒత్తులు వెలుగుతున్నాయి. అలాగే నీవు రాకడకు సిద్ధపరచబడి నీవు క్రీస్తు రాజ్యంలో ఎత్తబడేవాడిగా ఉండాలంటే సహవసించేవాడిగా ఉండాలి పరిశుద్ధులతో, దేవుని మందిరముకి వెళ్ళి ఆరాధించేవాడిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం జీవించేవాడిగా ఉండాలి,
ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఆత్మీయ ఎదుగుదల కలిగిన వాడిగా ఆత్మ వరములతో ఆత్మ ఫలముతో నింపబడి నిన్ను నీవు ఆయుత్తపరచుకొని ఎక్విప్ చేయబడి నీ దివిటి వెలుగుచున్నట్లుగా చూచుకున్నట్లయితే దేవుని చేత బుద్ధి కలిగిన వాడివిగా ఏర్పరచబడి ఆయన యొక్క సన్నిధిలో దీవించబడతాం. లేకపోతే బుద్ధి లేని వారితో మనము ఉండిపోతాం. వాళ్ళు ఎంతగా ఎదురు చూశారో, కలిసే బయలుదేరారు, కానీ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసిన అర్హత వారికి లేకపోయింది. ఈరోజు చాలా కాలం భక్తి చేస్తున్నాం, కానీ నీ భక్తి నిన్ను పెండ్లి కుమారుడిని యేసుక్రీస్తును కలుసుకునే వరకు తీసుకువెళితే అది నీ జీవితానికి ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అని యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. కలువరి సిలువలో వ్రేలాడుటకు సిద్ధపడుతున్నటువంటి యేసు ప్రభు తన శరీరం అంతా దున్నబడుతుంది ఎరిగి, తన శరీరంలో రక్తం ప్రతి బిందువు కూడా కార్చబడుతుంది ఎరిగి, ప్రభు అని యేసుక్రీస్తు తన గురించి మాట్లాడట్లా, సిలువ పట్ల నీవేం చేయాలో మాట్లాడట్లా, కానీ ప్రభు అని యేసుక్రీస్తు నీవు ఆయన రాజ్యంలో ఉండటం కోసం ఆయన నీకు హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రభు నిన్ను పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, మనల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు ప్రేమకు కొలతలు లేవు. యేసయ్య మనను ప్రేమించిన ప్రేమకు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ను ఘనపరుస్తూనే ఉండాలి. ఇందులో చెప్పిన మరొక ఉపమానాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఉపమానం ఏంటి? తలాంతులను గురించిన ఉపమానం. ఒకరికి ఇక్కడ చూడండి 25:14. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకనికి 1 యవని సామర్థ్యము చెప్పిన వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ చెప్పినటువంటి 2వ ఉపమానంలో రాయబడింది ఏంటంటే, తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఎవరికి ఏమి ఇచ్చాడంటే, ఒకరికి 5, ఒకరికి 2, మరి ఒకటికి 1. ఇదేంటండి అందరికీ సమానంగా ఇవ్వచ్చుగా అనే ప్రశ్న మనకు కలగచ్చు, కానీ వాక్యం చెప్తుంది వారి వారి సామర్థ్యముల కొలది అని రాస్తుంది. ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు యువర్ డిజైర్స్, ఇట్ హాస్ గివెన్ అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీస్. మన కోరికలను బట్టి దేవుడు ఎప్పుడు చేయడు, మన సామర్థ్యతను బట్టి దేవుడు చేస్తాడు. మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు దేవుడు. కానీ ఈ ఉపమానం చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, ప్రభు అని యేసు తిరిగి వచ్చినప్పుడు లేదా ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిశుద్ధ వారములో దేవుని ధ్యానం చేస్తున్న మనం అందరం కూడా దేవునికి మనము మనకిచ్చినటువంటి తలాంతుల విషయంలో, మనకిచ్చిన ఆధిక్యతల విషయంలో, మనకివ్వబడినటువంటి ప్రతి ఈవి విషయంలో మనం దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నదనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలామందికి డబ్బు ఖర్చు పెట్టడం చాలా తేలిక, కానీ లెక్క అప్పగించడం చాలా కష్టం. మనం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కృప అనుభవించడం చాలా తేలికే, చాలా సంతోషం, కానీ ఒక దినమని రాబోతుంది నీవు పొందిన కృపకు లెక్క అప్పగించాలి. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అని యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు ఆయన మాట్లాడుతున్న మాటలు, మనల్ని ప్రేమించి ఎంత చక్కని మాటలు ప్రభు తెలియచేస్తున్నాడు. ఆయన రాకడకు సిద్ధపడుతున్నావా? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువ మరణం పొందాడు. సిలువ మరణం పొంది తన రక్తాన్ని కార్చి తనకున్నటువంటి సమస్తమును మన కొరకిచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. కారణం నీవు నేను ఆయన రాజ్య వారసులుగా ఉండాలని. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఈ సూచనలన్నీ గమనించిన నీవు ప్రభు రాకడకు సిద్ధపడి ప్రభు యొక్క పనిలో నమ్మకస్తుడిగా ఉండి నేను ఆయనకు లెక్క అప్పగించాలని గుర్తించి నీవు ఆయన సన్నిధిలో సిద్ధపడితే ఆయన రాజ్య వారసులుగా నువ్వు చేయబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు చెబుతున్న ఆ సందర్భంలోనే యూదా ఇస్కరియోతు పరిసయ్యులైన వారు యేసు క్రీస్తును పట్టి అప్పగించడానికి ప్రణాళికలు రచించారు ఈ దినమందు. అయితే దేవునికి స్తోత్రం, ప్రభు ఒకని కుయుక్తుల వల్ల యేసు ప్రభు సిలువ వేయ వల్ల మనల్ని ప్రేమించి మనం రక్షించడం కోసం మన కొరకు ప్రాణం పెట్టుకు క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి యేసు లోకానికి వచ్చాడు. అందుకనే మనను ప్రేమించిన దేవుడు మనము ఆయన రాజ్యనివాసులుగా ఉన్నట్లుగా ఆయన రాకడుకు ఎలా సిద్ధపడాలో సూచనలు చెప్పాడు, తగు ప్రవర్తన కలిగి ఉండమని జ్ఞాపకం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడదామా ప్రభు రాకడు కొరకు? సిద్ధపడదామా ప్రభు రాజ్యములో ఉండటం కోసం?
సిద్ధపడదాము అనేకులను ప్రభు రాజ్యంలోనికి నడిపించడం కోసం దివిటీలు వెలిగించబడాలి. వాక్యము చేత వెలిగించబడి నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు ద్వారా అంగీకరించబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక. దయచేసి తలలు ఉంచండి, కన్నులు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకేవిస్తున్నారు కదూ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము పేరట కూడి నన్ను స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రభు. ఉన్న చోట అద్భుతం జరుగుతుంది. ఈరోజు నాతో కలిసి మీరు ప్రార్థనలు ఏకేవిస్తే ప్రభు తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. విశ్వాసంతో నమ్మండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం. యేసే విమోచన ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారి గృహాలను దర్శించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ నీ వాక్యం వింటున్న ప్రతి ప్రేక్షకుని మీరు దీవించండి. ఈ పరిశుద్ధ వారములో ప్రభువా వారి భక్తి జీవితాన్ని బలపరుచుకోవడానికి, వారు ఆధ్యాత్మిక ఎదగడానికి చేస్తున్న వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారికి శక్తిని అనుగ్రహించండి. ఈ సమయంలో తండ్రి, నీ రాకడకు మేము సిద్ధపడాలని, నీ రాజ్య వారసులుగా ఉండాలని నీ సంకల్పాన్ని మాకు తెలియచేసినందుకు వందనాలు. మీ సంకల్పము నెరిగిన మేము నీ రాకడకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే కృపాభాగ్యాన్ని మాకు దయచేయండి. మేము విడిచిపెట్టబడిన వారంగా కాక నీ చేత అంగీకరించబడి ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరు ఏ శారీరక బలహీనల చేత బాధపడుతున్నా ప్రతి వ్యాధిని నజరేయుడని యేసయ్య నామంలో స్వస్థపరచమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డల యొక్క కుటుంబ సమస్యలు విడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి, వారికి జయం అనుగ్రహించండి తండ్రి, వారిని మీరు కాపాడండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం. సంతానం లేక వారి హృదయంలో కలవరపడుతున్న బిడ్డలకు ప్రభువా వారి గర్భములను తెరిచి తండ్రి యేసు నామములో అద్భుతము చేసి వారికి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిపై మీ దీవు నుంచి మీ రాజ్య వారసులుగా మేమందరము తయారగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని మీ కృప కొరకు అప్పగించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యున సహవాసం, సమాధానం ఆయన రాకడకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిపై ఆయన కృపతోడే నడిపించునుగాక, ఆమేన్. పరమునని చేర్చలేరు ప్రభువా.